వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ప్రభావము సూర్య శని గ్రహాల యొక్క కలియుగ వలన మహాలక్ష్మి యొక్క బాండాగారం ప్రాప్తించబోతుంది. ముఖ్యంగా ఈ నెల 13వ తేదీన సూర్యుడు కుంభరాశిలోనికి ప్రవేశం చేస్తాడు. ఈ పరిణామం వలన శనిదేవుడు తిరోగమంలో ఉంటాడని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు. సూర్యుడు ప్రవేశించే నాటికి శని అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు. దీని వలన కుంభరాశిలో ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటాడో వారి యొక్క జాతకంలో సమాజంలో గౌరవ మర్యాదలను పెరుగుతాయి. ఈ యొక్క రెండు గ్రహాల యొక్క కలియుగ ఏ రాశిలో వారికి ప్రత్యక్షంగా కలిసి రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క సూర్య శని గ్రహాల యొక్క కలయిక, ఇంకా ఎన్నో గ్రహాల యొక్క మార్పు ఇంతటి విశేషమైనటువంటి ఫలితాలను ఈ యొక్క 2024వ సంవత్సరం ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. మేషరాశి వారు, ఈ మేషరాశి వారు విదేశాలకు వెళ్తున్న ఉద్యోగస్తులకు ఈ యొక్క రాజయోగాలు అద్భుతంగా కలిసి వస్తాయి. ప్రమోషన్స్ పొందుతారు. ఈ యొక్క మేషరాశి వారికి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. మీ భార్యతో మీ సంబంధం మెరుగుపడుతుంది. కొందరికి ఊహించినటువంటి ఎన్నో ధనలాభాలు రాబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం సుమారు 700 సంవత్సరాల తర్వాత బృహస్పతి శుక్రుడు కలయిక వలన శశ కేంద్ర త్రికోణ మాలవ్య నవ పంచమ రుచిక రాజయోగాలు ఏర్పడ్డాయి. ఈ యొక్క రాజయోగ ఫలితం కొంతమంది రాశుల వారికి చాలా శుభప్రదం. ఈ కొత్త సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఈ రాశుల వారికి విశేషమైనటువంటి సంపద యోగాలు రాబోతున్నాయని పండితులే తెలియచేస్తూ ఉన్నారు. మరి ఆలస్యం చేయకండి. ఈ రాశుల వారికి రాబోయేటటువంటి సంవత్సరం గొప్ప ఫలితాలను ఇస్తుందని జ్యోతిష పండితులే తెలియచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ఎంతో ఆశాజనకంగా ఉండబోతుంది. గురుబలం వలన శని రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల కూడా అద్భుతంగానే గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా అన్నీ కూడా నిలదొక్కుంటారు. విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి. సమస్యల నుంచి మీరు బయటపడతారు. శ్రమించిన దాన్ని చిత్తశుద్ధితో శ్రమించి అన్ని పనుల్లోనూ కూడా విజయాలు పొందబోతూ ఉన్నారు. దంపతుల మధ్య కూడా సఖ్యత కలుగుతుంది. దూరపందులతో సంబంధాలు కూడా బలపడబోతూ ఉన్నాయి. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలని మీరు పొందేటటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తరచూ విందు వినోద వేడుకల్లో పాల్గొంటారు. సంతానం కూడా వృద్ధి చెందుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు కూడా కొంటారు. ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధను కనవరుస్తారు. ఏదైనా పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది చాలా ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి అదృష్టంగా జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు. చిత్తశుద్ధితో బయటకు వెళ్తారు. చేసే ప్రతి పనులను కూడా విజయ కేతనాన్ని ఎగరవేయబోతూ ఉన్నారు. శ్రమించి ఇంకా ఏదో సాధించాలన్నటువంటి తపంతో ముందుకు వెళ్ళేటటువంటి కాలం వీరికి వచ్చేసింది. బంధుమిత్రుల మధ్య కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. దూరపు బంధువులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు చేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది. ఆశించినటువంటి ఎన్నో ఫలితాలు మీరు పొందుతారు. వ్యవసాయ రంగాల వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. విదేశీ సందర్శన చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఉండండి. విశేషమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా కలుగుతాయి. 700 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి అదృష్టం మళ్ళా జీవితంలో మీరు చూడలేరేమో అన్నట్టుగా ఉండబోతూ ఉంది. ఈ రాశి వారికి ఇది ఒక ఆశాజనకమైనటువంటి రోజు. ఉద్యోగాల్లో రాజకీయాల్లో వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో ప్రమోషన్స్ కూడా వస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఈ యొక్క రాశి వారికి, ఈ మేషరాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజులుగా నిలవబోతూ ఉంది. కన్యా రాశివారు, ఈ రాశి వారి జీవితంలో అనేక రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి మంచి ఉద్యోగం రాబోతూ ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి ఉద్యోగ అవకాశాలు, కెరీర్లో గొప్ప గొప్ప యోగాలు మీరు పొందబోతూ ఉన్నారు. కొంతమంది ఈ రాశి వారి హోదా ప్రతిష్టలు సద్వినియోగం చేసుకుంటారు. వీరికి అదృష్టం పూర్తి మద్దతులో ఉంటుంది. విజయానికి దారితీస్తుంది. మరింత డబ్బును కూడా సంపాదించుకుంటారు. సంపాదించిందంతా కూడా మీకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొత్త సంవత్సరం కొత్త అడుగులు వేయబోతూ ఉన్నారు. మీరు గత కొద్ది కాలంగా ఎన్నో కష్టాలను పడిపోతూ ఉన్నారు. ఆ కష్టాల నుంచి బయటపడబోతూ ఉన్నారు. సంకల్ప సిద్ధి, వివాహ జయం పొందుతారు. బంధుమిత్రులతో కూడా సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. విలాస వస్తువులను, వాహనాలను కూడా అమ్ముచుకుంటారు. ఎంతో కాలంగా తీరినటువంటి కోరికలు నెరవేరుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య ఏవైతే కలహాలు వచ్చాయో అవన్నీ కూడా వెంటనే సమసిపోబోతూ ఉన్నాయి. మీ ప్రమేయంతో శుభకార్యం కూడా నిశ్చయమవుతుంది. పత్రాల రెవెన్యూల్లో లక్ష్యం నెరవేరుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. ఆశించినటువంటి పదవులు దక్కుతాయి. మీరు ఏ పని చేసినా పనిలో ముందుకు వెళ్తారు. బాధ్యతలు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా ఏకాగ్రత ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఉపాధ్యాయులు కూడా
మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. నూతన పెట్టుబడులు కూడా అనుకూల సమయములు, పన్నుల చెల్లింపులో కూడా లక్ష్యాలను సాధిస్తారు. వ్యవసాయం తోటల రంగాలకు సంబంధించిన వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీకంటూ ఒక కెరీర్ని ఏర్పరచుకోబోతూ ఉన్నారు. తరచుగా ఆలయాలను సందర్శిస్తారు. అసాంఘిక కార్యకలాపాలు జోబుకి వెళ్ళకండి. కనకదుర్గమ్మని ఎక్కువగా ఆరాధించుకోవడం వల్ల మీకు అద్భుతమైనటువంటి యోగాలు మీకు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత యోగంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. విలాసవంతమైనటువంటి జీవితం మీకు త్వరలోనే ఉండబోతూ ఉంది. మీకు కెరీర్లో కూడా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క కన్యా రాశి వారికి మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. ఏదైనా సరే సాధించాలనేటువంటి తపంతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. తర్వాత రాశి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి కొంతమంది స్థానికులు ఈ సమయంలో విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం ఉంది. బృహస్పతి శుక్రుడి అనుగ్రహంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. యోగా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మంచి ఫలితాలనే కాదు, కెరీర్లో కూడా మంచి మంచి యోగాలు మీకు ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అన్ని రంగాల వారికి కూడా ఆర్థికంగా ఎంతో బాగుంటుంది. పొదుపు పథకాలు కలిసి వస్తాయి. ఖర్చులు అద్భుతంగా ఉంటాయి. సంకల్ప సిద్ధి పెరుగుతుంది. వ్యవహార జయం ఉన్నాయి. వ్యవహార అన్ని పనుల్లోనూ కూడా మీదే పైచేయి అవుతుంది. మీ చొరవతో ఉద్యోగంలో ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి. గ్రహాల మార్పు ఎంతో విలువైనటువంటి యోగాలను మీకు ఇప్పిస్తుంది. మీ మధ్య సత్సంబంధాలు బలపడతాయి. పదవి యోగము, ఉపాధ్యాయులకు కోరుకున్నటువంటి చోటుకు బదిలీలు, పదవులు అన్నీ స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ పఠించండి, ఎంతో శుభదాయకంగా ఉంటుంది. టెండర్లు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విదేశాల ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం వలన ఎన్నో పంచఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారు. ఈ రాశి వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో ఉంటే మీరు ప్రమోషన్స్ వస్తుంది. మోడలింగ్, నటన, సంగీతము, మీడియా ఇతర రంగాల్లో మీరు పురోగతిని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నట్లయితే ఈసారి మీరు శుభవార్త ఖచ్చితంగా అందుకుంటారు. ఎన్నో శుభవార్తలు మీరు వినేటటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ఆదాయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. నిలదొక్కుంటారు. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు పెరుగుతాయి. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రేమబంధాలు బలపడతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. గృహంలో కూడా ఉత్సాహభరితమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. మీకు మీ లక్ష్యాలను విద్యార్థులు చేరుకోబోతూ ఉన్నారు. ఉద్యోగస్తులకు శుభయోగము, పదోన్నతి, స్థానచలనం. వ్యవసాయ రంగాల వారికి కూడా పంటలు అనుకూలంగా రాబోతూ ఉన్నాయి. వ్యాపార వర్గాల వారి గతం కంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. తరచూ పుణ్యక్షేత్రాలు సంచరిస్తారు. కళా క్రీడలకారులు కూడా ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు వరసిద్ధి వినాయకుని ఎక్కువగా పూజించడం వల్ల ఆ పనుల్లో విజయం కలుగుతుంది. బంధుమిత్రులతో ఉన్న విభేదాలన్నీ కూడా తలపోతూ ఉన్నాయి. 700 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యోగము 2024వ సంవత్సరం మీ జీవితాన్ని ఒక కొలిక్కి తీసుకురాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కానీ చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. కానీ మీరు నిరుత్సాహ పడకండి. రాబోయే కాలం మీదే అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.